ప్రస్తుతం మనము బాలాపూర్ లడ్డూని కైవసం చేసుకున్నటువంటి కొలను శంకర్ రెడ్డి గారి నివాసంలో ఉన్నాము. ఆయనని అడిగి తెలుసుకున్నాము, ఈ లడ్డు తీసుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు, ఏం సంగతి అనేది. సార్ బాలాపూర్ గణేష్ లడ్డూని కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బాలాపూర్ లడ్డు పొందాలంటే పూర్వజన్మలో పుణ్యం చేసి ఉండాలి, కాబట్టి దేవుడు మా కష్టానికి, మా దేశభక్తికి, దైవభక్తికి అనుకూలంగా ఆశీస్సులు ఇచ్చాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా లడ్డును కైవసం చేసుకోవాలనే ఒక అభిప్రాయంలో మేము ఉన్నాం. ఈరోజు దేవుడు 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డు నాకు ఇచ్చాడు. 30 సంవత్సరాలు పూర్తయింది లడ్డు యాక్షన్ స్టార్ట్ అయ్యి. అలాంటిది 30 లక్షలు 1,000, 31 పడ్డది 1, 244 ఏళ్ళు సామూహిక ఊరేగింపు జరుగుతూ ఉంది భాగ్యనగరం బాలాపూర్ నుంచి వినాయక సాగర్ ట్యాంక్ బండ్ దాకా. ఈ సందర్భంలో లడ్డు యాక్షన్ అయ్యి 30 ఏళ్ళు అయితే ఉంది. లడ్డుని ఎప్పుడైనా రైతులే తీసుకుంటున్నారు, రైతు కుటుంబాలే తీసుకుంటున్నాయి. అందరూ కూడా ఆరోగ్యంతో ఐశ్వర్యాలతో ముందుకు పోతూ ఉన్నారు. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ బాల్యం నుండి నేను ఒక స్వయం సేవకుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ప్రజాసేవకుడిగా ఉన్నాను. సో ప్రజాసేవలో మరింత శక్తి, యుక్తి, బాధ్యతలు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోడీ గారికి కూడా పదే పదే లడ్డు పంచుతా అని చెప్పేసి అంటున్నారు. మోడీ గారికి మీకు ఏంటి అవినాభావ సంబంధం ఏంటి? మోడీకి నాకు అవినాభావ సంబంధం ఏమీ లేదు. మోడీ గారు నా నాయకుడు, ప్రజల నాయకుడు, దేశ ప్రజల నాయకుడు, దేశ ప్రధాని. నౌకరికి ప్రధాని కాదయన, దేశ ప్రజలకు ప్రధాని. కానీ ప్రధాని అనేవాడు ఇప్పుడు మీరున్నారన్న, మీరు ఇంత కష్టపడి ఈ విధంగా మమ్మల్ని, మా వినాయకుడిని, మమ్మల్ని, మా గణేష్ ఉత్సవ సమితిని మీరు లైవ్ ఇస్తా ఉన్నారు, ప్రచారం చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని ఒక ప్రేమగా పలకరిస్తేనే మీ గౌరవం మరింత, మీ ఉత్సవం పెరుగుతుంది. మోడీ గారు దేశ ప్రజలకు 140 కోట్ల మంది ప్రజలు కరోనా మహమ్మారితో ప్రాణాలు పోతే భయభ్రాంతితో ఉంటే కరోనాలో హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ తయారు చేయించి ప్రాణాలు కాపాడి ఉచితంగా కరోనా ఇచ్చి వ్యాక్సిన్ ఇచ్చి ప్రాణాలు కాపాడు మనందరి, నాది కూడా. ఐ ఆల్సో టేకెన్ వ్యాక్సిన్ ఫర్ 2 times 3 times. అయితే 100 దేశాలకు కూడా ఆయన కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసి ఉంది. అయోధ్య సమస్యను, 500 సమస్యను ఇండ్రాప్ సైలెంట్ తో క్లోజ్ చేసింది. చంద్రమండలం రాకెట్ పంపి అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏముంది అనేది ఇండియా వరల్డ్ లో ఫేమస్ అని తీసుకొచ్చాడు. మూడోది 370 ఆర్టికల్ తొలగించి తల వేరు కాదు, మొండెం వేరే కాదు, మొండెం తల కలుస్తేనే దేశం రా బాబు, కాశ్మీర్ అనేది తల, మిగతా భాగం అంతా మొండెము, అనవసరంగా ఇట్లా చేయకనేది మంచి పద్ధతి కాదు, ఇది ఒక చారిత్రక తప్పిదమని 370 ఆర్టికల్ తొలగించిన ఒక యుగ పురుషుడు మోడీ గారు. మోడీ గారు ఎప్పుడు మతం కులం పార్టీలు ఎప్పుడు లే, వ్యాక్సిన్ కాంగ్రెస్ ఇంకేషుడు, 370 ఆర్టికల్ ఆయన కూడా వర్తిస్తుంది, విజ్ఞానం ఆయన కూడా వర్తిస్తుంది, వ్యాక్సిన్ ఫ్రీగా అలా కూడా ఇచ్చాడు, ముస్లిం హిందువులే, క్రిస్టియన్ దూలే, హిందూ దూలే, పార్టీలు దూలే. అలాంటి నాయకుడిని మనం ఎందుకు ప్రోత్సహించదు? ఆయన ఎందుకు ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, శక్తి, యుక్తి, బలంగా, ఆరోగ్యంగా ఉండాలి ఎందుకు కోరుకోకూడదు? దేవుడు ఆశీస్సు ఉండాలని కోరుకొని మోడీ గారిని అనుబంధం, గదే అనుబంధం నాకు. మేడం మీరు చెప్పండి.